వెంకటేశ్వర స్వామిని నల్లరాయితో పోల్చిన గుమ్మడి కరుణాకర్ రెడ్డికి ఇప్పటికి అక్కడ చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, కొన్ని పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన ఏం చెప్తుంది దీని మీద? అంటే మా స్థానిక నాయకులు ఎప్పటి నుంచో టీటీడీలో జరుగుతున్న అవకతవకల పైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారండి. భక్తులకు చక్కటి సౌకర్యాలు, ప్రతి ఒక్క భక్తుడిని ఒక సామాన్యుడిగానే గుర్తించి ఏ ఒక్క భక్తుడి కూడా ఇబ్బంది కలగకుండా చక్కటి దర్శనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీది. అటువంటి వ్యవస్థని వీళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా వీళ్ళు మార్చేసుకుని శ్రీవాణి ట్రస్ట్ గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మీరు 10,000 రూపాయలు మీరు ఒక స్పెషల్ దర్శనం టికెట్ కొనుక్కుంటున్నప్పుడు ఎందుకు మీకు రసీదు రాదు? ఎక్కడ జరుగుతుంది అట్లా చెప్పండి. మీరు ఒక చిన్న కొట్టుకు వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటే 50 రూపాయలతోటి మీ ఫోన్పే ద్వారా మీకు ఇమీడియట్గా మీకు మెసేజ్ రాదా 50 రూపాయలు మీరు వాడుకున్నారని? మరి ఎందుకు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు మీరు జమ చేస్తున్నప్పుడు మా ఖాతాలోంచి ఎందుకు దానికి మీరు రిసీట్ ఇవ్వరు? ఎందుకు దానికి మెసేజ్ రాదు? 500 రూపాయలకి ఎందుకు వస్తుంది మెసేజు? ఇటువంటి ఈ తరుణంలో అక్కడ జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి పదే పదే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్న మా నాయకులు ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నాం, మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, ఇది ఎవరి సొంతంగా వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు కాదు. ఇవి పాలక పక్షం అనేది ప్రజల పక్షాన్ని నిలబడాలి, భక్తుల పక్షాన్ని నిలబడాలి, భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించాలి. అంతేగాని వీళ్ళు ఒక కమర్షియల్ ఎంటర్ప్రైజ్గా మార్చేసుకుని ఆ వ్యవస్థని కేవలం వాళ్ళ నెట్వర్క్ పెంచుకోవడానికి, వాళ్ళకున్న మిత్రులు బంధువులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పెద్దలకి ప్రత్యేకంగా వీళ్ళు సౌకర్యాలు కల్పించి స్వామివారి దర్శనం ఇప్పించినంత మాత్రాన వీళ్ళు మన రాష్ట్రానికి మాత్రం ఏం మేలు చేయడం లేదు.